పాపం కమల్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి చాలా ఆవేదన పడుతున్నాడు. చిన్నవాడు కదా, జ్ఞానం లేక వాళ్ళందరూ ఏమైపోతున్నారో, వాళ్ళందరికీ సత్యాన్ని చెప్పాలి అన్న ఆలోచనే తప్ప దానివల్ల జరిగే పర్యవసానాలు, పరిస్థితులు ఎంతవరకు మరి సఫలత సాధించగలరు అనేది తెలియకపోవటం వలన పొరపడుతున్నాడు. నానా, నేను ఒకరి గురించి చెప్పట్లేదు, చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు అని బైబిల్ ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలోనే యోహాను గారి పత్రికలో చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు, చాలామంది మనలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అని మాట్లాడుతూ యోహాను గారు ఏమంటున్నారో ఒకసారి చదువుదాం. కేవలం ఒక వ్యక్తిని, ఒక సంస్థ గురించో మాట్లాడకుండా ప్రపంచంలో ఆయా తరాలలో ఎంతమంది దేవునికి అవిధేయులుగా అపవాది యొక్క మాయలో పడి వెళ్ళిపోతున్నారో అన్నది మనం తెలుసుకోవాలి. మరి యోహాను గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి నాన్న. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి. కేవలం ఇప్పటి వరకు ప్రపంచమంతా విరోధి ఒక్కడే, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైనా అంటున్నాడు. చూడండి, అనేకులు, విరోధి ఒక్కడు కాడు, అనేకులు ఉన్నారు అని మనం చెబుతున్నాం, బైబిల్ చెప్తుంది, మనం చెప్తున్నాం, కానీ ప్రజలకు అది అర్థం కావటం లేదు. ఎందుకండి ఇంత స్పష్టంగా ఉన్నా అర్థం కావటం లేదండి అంటారా? ఒకసారి ఈ మాట ఇలాగే ఉంచుది, ఇంకొక మాట దగ్గరికి వెళదాం. అది 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నాన్న 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దేవుని స్వరూపు అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. యుగానికి ఒక దేవత ఉందట. ఆ దేవత ఏం చేస్తుందంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము. అంటే విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరట? గ్రుడ్డివాళ్ళు. కనుక గ్రుడ్డి వాళ్ళకి మీరు ఎంత చూపించండి, వాళ్ళకి ఏం కనపడుతుంది, వాళ్ళు ఏమి గుర్తించగలరు? ఇదెంత సత్యమైనదో, బైబిల్లో వాస్తవాలు రాయబడినా మనుషులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగే అబద్ధాలను నమ్ముతున్నారు, మోసాలను నమ్ముతున్నారు, కానీ నిజాలు నమ్మరు. నాన్న, నీ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళకి మార్చేయాలి అని తొందరపాటుతనం నీలో ఉంది. నిజానికి పోనీ చెబితే మారుతారనుకుంటున్నావా? వాళ్ళకి గ్రుడ్డితనం వచ్చేసింది. ఒక ఉదాహరణ చెప్పమంటారా? సుధుమ గుమర్ర పట్టణాలు ఉన్నాయి, దేవుడు వాటిని నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు ఎవరిని పంపాడు? దేవదూతలను పంపాడు. పంపినప్పుడు విషయం అంతా మీకు తెలుసు, అక్కడ ఏం జరిగిందో. దేవుడు వాళ్ళని హెచ్చరించాడా, లేదా వాళ్ళ దగ్గర నుంచి నీతిమంతుడైన లోతును అని కుటుంబాన్ని తప్పించాలనుకున్నాడా? బహు బాధపడిన లోతును నీతిమంతుడుగా ఉన్నాడు గనుక నేను ఎలాగైనా నా కుమారుని తప్పించాలి అనుకుని తప్పించేసి ఆ ఊరిని భస్మం చేశాడు, రెండు పట్టణాలని. మరి చెప్పొచ్చుగా, ప్రకటించవచ్చుగా, మార్చొచ్చుగా, అంటే మారరు అని దేవుడికి ఒక తీర్పు వచ్చేసింది. అంటే వాళ్ళ భవిష్యత్తును చూసినప్పుడు నానికి వీళ్ళు మారరు నాయన, వీళ్ళు మారేటట్టుగా లేరు, కనుక మారినప్పుడు ఏం చేయాలి? చంపేయటమే. మారినప్పుడు ఏంటి? మరణం. అది దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, మారరు గనుక. మరి ఇన్ని పట్టణాలు, రెండు పట్టణాలు ప్రజలంటే చిన్నపిల్లలు ఉంటారు అందులోని, పసిబిడ్డలు ఉంటారా? ఒడిలో ఉన్న పసిబిడ్డలు ఉంటారండి, వృద్ధులు ఉంటారండి, స్త్రీలు ఉన్నారండి, పురుషులు ఉన్నారండి. అందరినీ చంపేశారంటే అందరినీ చంపేశాడు. ఎందుకు? మారరు అని భవిష్యత్తును చూశాడు ఆయన. దేవుడు భవిష్యజ్ఞాని కదా, మనకైతే భవిష్యత్తు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. తెలుసు కనుక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు చంపేశాడు. మనం ఏమనుకుంటాం? అయ్యో ఎవరినైనా
లోతు దగ్గరికి పంపించి చక్కటి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళు మారిస్తే బాగున్నేమో, మారిపోతారేమో అని మనం అనుకుంటున్నాం. తమ్ముడు కమల్లాగా మార్చేద్దాము అని వాళ్ళు మారరు నాన్న, వాళ్ళు మారరు. ఇంతకీ తప్పుడు బోధలు చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే, అదే ఇప్పుడు యోహాను పత్రిక రండి, అక్కడ ఏమంటున్నాడు 18వ వచనంలో 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2:18, చిన్న పిల్లలారా కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని మీరు ఒకను గురించి విన్నారు, కానీ ఇప్పుడును, అంటే మొదటి శతాబ్దంలోనే, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. మనోళ్ళని అనుకుంటున్నావు వాళ్ళని? ప్రభువు నమ్ముతున్నారు కాబట్టి గుడికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు విశ్వాసులు అనుకుంటున్నావా? వాక్యాన్ని వింటున్నారు, లైవ్లో వింటున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, క్రైస్తవులు అనుకుంటున్నారా? కారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వాళ్ళు ఎవరట? మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో పాటు నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు అలా ఉంటేనే కాదు వీళ్ళు మన వాళ్ళు కారు అని మనం తెలుసుకోవాలి. ఎలా పసిగట్టగలం? వాళ్ళ బోధలు బట్టి పసిగట్టగలం, వాళ్ళ మాటలు బట్టి పసిగట్టగలం, వాళ్ళ భక్తి ప్రవర్తనను బట్టి పసిగట్టగలం, వీళ్ళలో భక్తి ఉందా లేదా అనేది. ఏమండి, ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయని, గత 30 ఏళ్ళుగా జైశాలి గారు స్వస్థతల మీద సవాలు చేసి ఏమండి పోటీకి రమ్మని పిలిచారు. ఎవరు వచ్చారు? ఎవరు నిలబడ్డారు? కేపల్ నిలబడ్డా? ఏమండి, అప్పటికి పెద్ద ప్రపంచంలో పేరునిక గన్న అతనికి కేపల్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? స్వస్థతలు మానేశాడు, బోధలు మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సోషల్ వర్క్, అంటే ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రాజకీయాలు, పార్టీ పెట్టడాలు, ఏమండి ప్రజలకు మెయిల్ చేస్తాను ఓట్లు అడగడాలు, నాకు ప్రభుత్వ అధికారం ఇవ్వండి అని ప్రజలను కోరుకోవడాలు ఇలా చేస్తున్నారు. మరి తెలియపరచబడాలి కదా. ఆ రోజు 25 ఏళ్ల క్రితం జనం విపరీతంగా వెళ్ళేవారండి అక్కడికి. నువ్వు పాపం ఎవరెవరి గురించో పేరు రాశావు, నువ్వు హైదరాబాద్లో ఉన్నారు, 100,000 మంది వెళ్ళిపోతున్నారని, అయ్యో ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు ఆయన దగ్గర, ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చిన్ని కిడ్స్ వాళ్ళు, వీళ్ళందరికీ పితామహుళ్ళు అంటాడు. ఏమండి, ఇదిగో గుడ్డి వారు చూచుచున్నారు. ఆ రోజు కరపత్రంలోని పబ్లిసిటీ, కేపాల్ కరపత్రంలోని పబ్లిసిటీ ఏంటో తెలుసా? గుడ్డి వారు చూచుచున్నారు, కుంటి వారు నడుచుచున్నారు, మూగవారు మాట్లాడుచున్నారు. ఇవేనండి, ఇవి చూసి వెళ్ళిపోయేవారండి. ఎందుకంటే జనాలకి వాక్యం అక్కర్లేదు కదా. యేసుప్రభుని ఎందుకు వెంబడించారు జనం? అది మీకు తెలుసు. ఈయన మంచి మాటలు చెప్తాడు, విని పరలోకానికి వెళ్ళిపోతాం అనేది కాదండి వాళ్ళ ఉద్దేశం. ఈయన దగ్గరికి వెళితే డాక్టర్ ఖర్చులు తగ్గుతాయి, మనకి 3 పూట్ల భోజనం కూడా ఉచితంగా దొరుకుతుంది. ఏమండి, ఇలాంటి వాడు రాజుగా ఉంటే చాలా వరకు మనకు మంచి జరుగుతుంది అని స్వార్థ ప్రయోజనాలతో రొట్టెలు తిని భుజించి నిమిత్తమే ఆయన దగ్గరికి వెళ్ళారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే ప్రజలు వెళుతున్నారు కదా అని ఎప్పుడు ప్రజాసంఖ్యను బట్టి ఓటేయకండి నాన్న, ప్రజాసంఖ్యను బట్టి ఓటేయకండి. అలాగైతే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మరి పీఠం ఏంటంటే రోమన్ క్యాథలిక్ మిషన్ అయిన ఇటలీలోని పోప్ పీఠం. ప్రపంచంలో అక్కడ వచ్చే రాబడి, ప్రపంచంలో అక్కడ వెళ్ళే సందర్శకులు, ఆ సెకండ్ స్థానంలో ఉన్నది తిరుపతి హైందవ దేవాలయం. కానీ అక్కడ క్రైస్తవ దేవాలయం ఉంది వాటికన్లో, రోమ్ ఇటలీలో. అదే ప్రపంచంలో 1 స్థానం, భక్తులు తాకిడి కానివ్వండి, రాబడి కానివ్వండి అన్నీ. అంటే భక్తులందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి రోమన్ క్యాథలిక్ మిషన్ రైటా? ఏమండి ఆలోచించండి, సంఖ్యను బట్టి ఎప్పుడు అనకండి, సంఖ్యాబలాన్ని బట్టి ఎప్పుడు ఓటేయకండి. కనుక ప్రజాస్వామ్య విషయంలో తప్పు లెక్క, ప్రజాస్వామ్యపు లెక్క తప్పు. ఎక్కువ మంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి రైట్ అండి అని మీరు అనకండి. బైబిల్ రైట్. ఆ రోజు నుంచి చెబుతూనే ఉన్నాం, జైశాలి గారు, మేము అందరూ చెప్తున్నాం, విన్నారా? మారారా? ఆఖరికి హేళనగా హైందవులైన వాళ్ళు వీళ్ళ మీద సినిమాలు తీసి, వీళ్ళంతా బఫూన్గళ్ళని చేసి,
ఏమండి వీళ్ళు చేసే జిమ్మిక్కులు మ్యాజిక్లు అన్నిటినీ కూడా మరి చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు చెండాడి మాట్లాడినా మానేశారా? మానరు. ఎందుకు? ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని చేత నడిపింపబడుతున్నాము అనే భ్రమలో దయ్యపు ముసుగులో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటి వాళ్ళకి బాధ అంటే, మీరు ఎందుకు దేవుని శక్తిని కాదనేస్తున్నారు? అయ్యో దేవుని శక్తిని మనం కాదంటాం. నిజంగా దేవుని శక్తి ఉంటే చెయ్యండి, దేవుని గణపరచండి, మనం కాదనటం లేదు. కానీ నిజముగా లేని దేవుని శక్తిని చచ్చిపోయిన బతికించారండి. ఆ రోజు ఎవరు చచ్చిపోయిన బ్రతికిస్తున్నారు చెప్పండి. ఈరోజు ఏమండి ఎవరు చచ్చిపోయిన బ్రతికిస్తున్నారు చెప్పండి. ఒక్కటి చేస్తే చాలండి, రాష్ట్రాలు దేశాలు మారిపోతాయి. మారవా? మరి ఎందుకు చేయలేకపోతున్నారు? బట్టతో చేసేవాళ్ళు, నీళ్లతో చేసేవాళ్ళు, ఏమండి పనిముట్లతో చేసేవాళ్ళు, చివరికి ఫలాలతో చేసేవాళ్ళు, ఈరోజు నా మొత్తం అంతా మ్యాజిక్ చేసేవాళ్ళు అందరూ కూడా ఏమనంటే దేవుని శక్తి అని ప్రజలు మభ్యపెడుతున్నారు. నిజానికి దేవుని శక్తా? బైబిల్ ఏ రోజు ఆ రోజే చెప్పింది అది దైవశక్తో కాదు అన్నది. 2వ దశలోనిక పత్రికలో మనం చదివితే ఏమంటున్నాడు? 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, నశించుచున్నవారు నాశనానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది, తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి. సత్య విషయమైన ప్రేమ అంటే సత్యం అంటే వాక్యం. వాక్య విషయమైన ప్రేమ అందా? వాక్యం మీద ప్రేమ అందా వాళ్ళకి? వాక్యం మీద ప్రేమ వాళ్ళకి లేదు. ఒకరు ముగ్గురు ఒకరే అంటారు, ఒకరు ముగ్గురు వేరు వేరు అంటారు, ఒకరు మంచాలంటారు, ఒకరు చిలకరించాలంటారు. చూసారు ఎన్ని రకాలైన భిన్నాభిప్రాయాలు వీళ్ళందరి మధ్య? ఒక సంస్థ, ఒక నాయకుడు, ఒక బోధకుడు అనకండి, ప్రపంచంలోని క్రైస్తవ నాయకుల్ని సంఘాలని చూడండి. ఏమర్థమవుతుంది అందులో? ఒక్కొక్కరు బోధ ఒక్కొక్కలా ఉంటుంది. బైబిల్లో ఒకే మాటను తీసుకొని అందరూ రకరకాలుగా వాళ్ళు బోధిస్తుంటారు. ఇంతకీ ఏది రైట్ అనేది ఎవరు జడ్జ్ చేయాలి? మీరు నేనేం జడ్జ్ చేస్తామని చెప్పినా దానికి మళ్ళీ ఏదో తప్పు మాట్లాడతారు. వీళ్ళందరికీ తీర్పు తీర్చే దినం వాళ్ళ చావు దినం. లేదా యేసుప్రభు బతుకుంటే, వాళ్ళు బతుకుంటే యేసుప్రభు వచ్చే దినం వాళ్ళకి తీర్పు తీర్చబడే దినం. అంతవరకు మనం ఓపిక పట్టాలి. ఏమండి ప్రకటించాడు నోవహులా ప్రకటించినప్పుడు, లేదంటే నోవహు ప్రకటించాడు మారలేదు కుటుంబమే ఉంది, మరి యోనా ప్రకటించాడు కదండి ఊరంతా మారిపోయిందంటే, మరి యోనాలాంటి పరిస్థితి నోవహు కాలంలో ఎందుకు లేదు? నినివేలాంటి పరిస్థితి నోవహు కాలంలో ఎందుకు లేదు చెప్పండి. అనుకోని అన్ని కాలాలు ఒకేలా ఉంటాయని అన్ని జబ్బులకి ఒకటే మందు అంటే ఎలా? ప్రతిదానికి ఒకటే సూత్రం అంటే ఎలా? ఆయా సందర్భాలను బట్టి మనం దాన్ని బైబిల్ని బట్టి ఖరారు చేసుకోవాలి. దేన్నారు మరి బైబిల్ ఏం చెప్తుంది? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక. వాళ్ళు బైబిల్ మీద నమ్మకం లేదు, బైబిల్ మీద ప్రేమ లేదు. ఒకడు యేసుప్రభు దేవుడు కాదంటాడు, ఒకడు యేసుప్రభువే తండ్రి అంటాడు, వీళ్ళు ముగ్గురు ఒకడే అని ఒకళ్ళు అంటారు. లేవా అలాంటి భిన్నాభిప్రాయాలు కూర్చోబెట్టి చెప్తే వింటారనుకున్నారా? ఎన్నోసార్లు సవాలు చేసి పిలిచినా ఎవ్వరూ రారు, రాలేదు. రాకపోగా ఏమండి వాళ్ళు అబద్ధాన్ని ఎలా ప్రాపకం చేసుకున్నారో ఇది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏంటది? వాని రాక వాళ్ళు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో. అబద్ధం అంటే వాళ్ళ దాంట్లో ఏముంది? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలు. అబ్బాబ్బా ఏంటంటే వండర్స్ జరిగిపోతున్నాయి అక్కడికి వెళ్తే. ఏటైనా చేత్తో ముట్టగానే జబ్బులు మాయమైపోతున్నాయండి. చేత్తో ముట్టకుండా ఇలాగ అంటే పడిపోతున్నారండి జనాలు. శక్తి ఉందా చేతిలో? మరి ఎన్ని జనాలు నమ్ముతున్నారు? శుచిక్రియలు అంటున్నారు, అద్భుతాలు అంటున్నారు. ఏమండి వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ఏది అవసరమో అది చెయ్యకుండా, ఏమండి వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన ఆహారం పెట్టడం ముఖ్యమా, లేదంటే వాళ్ళ ఆత్మ రక్షింపబడి పరలోకానికి వెళ్ళడానికి సంబంధించిన జీవాహారం ముఖ్యమా? జీవాహారమే కదా ముఖ్యం. ఎంత పెట్టినా ఏదో రోజు శరీరం చావాలి, మట్టిలోనికి పోవాలి. కనుక కాపాడవలసింది ఆత్మను. అందుకని ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. మరి ఆత్మజ్ఞానాన్ని వీళ్ళు వింటారా? లేదండి, మా కోసం ప్రార్థన చేయండి.
ఎందుకంటే ప్రజలు అమాయకులు, వాళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళు చదవరు, వాళ్ళ నాయకుల మీద వాళ్ళకున్న నమ్మకం ఏమనంటే మా నాయకుడు దైవజనుడండి, ఆయన దేవుని చేత అభిషేకింపబడినవాడండి, ఆయన అభిషేకం లేకపోతే ఇంతమంది వస్తున్నారండి, కొంతమంది మాట్లాడుతుంది అంటే చూసావా ఎంత జనం వస్తున్నారో, ఈ జనమంతా తప్ప అంటారు. ఏమండి ఈ జనమంతా తప్ప అంటే ఒకసారి అక్కడికి వెళ్ళండి, మక్కాకి వెళ్తే ఎంతమంది ఉంటారు జనాలు? మక్కాకి వెళ్ళండి లక్షల మంది ఉంటారు, రోమ్కి వెళ్ళండి లక్షల మంది ఉంటారు, ఏమండి తిరుపతికి వెళ్ళండి లక్షల మంది ఉంటారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురులో అక్కడ ఎక్కడ చూసినా జనాలే. ఏ జనాలది నిజం, ఎవరిది నిజం, అది మీరు నిర్ణయించుకోవాలి. మీరు జ్ఞానయుక్తంగా ఆలోచించి బైబిల్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. కనుక ముందుగానే చెప్పాడు వాళ్ళ కోసం ఏమని, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలం ఉంటుందట. బలం అందులో మళ్ళీ చెప్పేది కూడా ఎలా ఉంటుందట, బలంగా చెప్తారు. మళ్ళా దారుణమైన అబద్ధమైన అది బలమైన నిజంగా వాళ్ళు ప్రకటిస్తారు. కనుక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసము. అంటే దుర్నీతి అంటే ఏంటి, తప్పుడు నీతి ప్రజల్లోకి చూపించటం. ఇదిగోండి చూడండి, నేను కుంటుకొని వచ్చాను, నా రెండు చెక్కలు వదిలేస్తున్నాను అని చాలామంది అప్పుడు గతంలోని కుంటి వాళ్ళకి రెండు చెక్కలు ఇచ్చే, రెండు చంకన పెట్టుకునేవి లారీ మీద వచ్చేవండి. కేపాల్ మీటింగ్కి లారీ మీద వచ్చేవంటే ఏంటి, వాళ్ళు తెచ్చేవారు కాదు, వచ్చిన రోగులు వాళ్ళ కర్రలు వదిలేసి, అంటే నడకరాని వాళ్ళు కాళ్ళు వచ్చేసి వాళ్ళ కర్రలన్నీ అక్కడ వదిలేస్తే ఆ కర్రలన్నీ కూడా ఒక లారీ మీద వేసి, అబ్బా లారీడు కర్రలు వచ్చాయండి దేనికి అంటే, ఎంతమంది స్వస్థత పొందారా. మరి ఇప్పుడు ఆ స్వస్థత బాధకుడు ఏం చేస్తున్నాడు, పాపం ఈ మధ్యన వైనాడు చుట్టూ తిరుగుతున్నాడు. ఏమండి అక్కడ తుఫాన్ వస్తే, అదే వరదలు వస్తే ఏమండి ఏం చేయాలి, ఎవరిది నిజమని నమ్మాలి? బైబిల్ని నమ్మండి. మనుషులు ఎందుకు నమ్మడం, మనుషులకు ఉన్న బలహీనత ఏంటో తెలుసండి, బైబిల్ నమ్మరు, మనుషుల్నే నమ్ముతారు. ఏంటండి వీళ్ళు బలహీనత, దేవుడు రాయించిన ఒక పవిత్ర గ్రంథం ఉంది కదా, ఎవరి బోధలు వినకు, నీకు నువ్వు చదువుకోవచ్చు కదా. నేను చదవనండి, మరి చదవకపోతే పోతావు. బైబిల్ నీ కళ్ళ ముందు దేవుడు రాయించి మీ చేతుల్లో ఇచ్చిన తరువాత దానిని మీరు పఠించకపోతే, పఠించిన దాన్ని పాటించకపోతే మీకు శిక్ష అమలు జరుగుతుంది. అందుకన్నాడు వాని రాక అబద్ధ విషయమైన సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును. అది సైతానది. జరుగుతున్నవన్నీ కూడా మీరు ఏదో గొప్ప గొప్ప దైవ కార్యాలు అనుకుంటున్నారు కదా, సైతాన్ చేస్తుంది అయ్యా, అదంతా సాతానుగడి ఏజెంట్లు వాళ్ళంతా, వాళ్ళంతా సాతానుగడి ఏజెంట్లు. అందుకే జనం తండోపతండాలుగా వెళతారు. క్రీస్తు సువార్త సభలు అంటే జనం వస్తారా, రారు. ఏమండి తైలాభిషేక సభలు, స్వస్థత మహోత్సవాలు అంటే వస్తారు. ఎందుకు, అయ్యగారు ప్రార్థన చేస్తారు ఏమండి తగ్గిపోవాలి, ఏమండి అయ్యగారు నెత్తిమీద చేసి నూనె రాస్తే చాలండి తగ్గిపో. మూఢనమ్మకాలు, మూఢత్వం, దారుణమైన మూఢనమ్మకాల్లో ఈరోజు సమాజం కూరుకుపోయింది. క్రైస్తవ సమాజం వెనకబడిన భారతదేశమే కాదండి, అగ్రరాజ్యాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ మాయలను నమ్ముతున్నారు. తెలుసా మీకు, ఆస్ట్రేలియాలో లేవా భక్తులు ఎలాంటి భక్తులు, అమెరికాలో లేవా, గ్రేట్ బ్రిటన్లో లేవనుకుంటున్నారా, అన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. మరి వాళ్ళు అగ్రరాజ్యాలు కదా, టెక్నాలజీలో పెరిగిన వాళ్ళు కదా, మరి వాళ్ళు ఎందుకు నమ్మరు, నిజాన్ని ఎందుకు నమ్మరు? లేదు అబద్ధాన్నే నమ్ముతారు వాళ్ళు. ఎందుకో తెలుసా, ఇప్పుడు చదవండి ఎందుకు అబద్ధాన్ని నమ్ముతున్నారంటే, 10వ వచనం, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక వాక్యాన్ని నమ్మరట. దుర్నీతి అంది అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకే, వాళ్ళందరికీ ఏముంది శిక్ష, శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తి. ఈ మాట జాగ్రత్త నోట్ చేసుకోండి, దేవుడే వారికి పంపుచున్నాడు. మరి వాళ్ళందరూ మాయలు చేస్తుంటే దేవుడు చూస్తూ ఎందుకున్నాడు, చెయ్యరా మాయలు చెయ్యరా, ఒరే మాయలు మరాఠీ చెయ్యరా అంటున్నాడు దేవుడు. ఇలా ఎంతమంది మరాఠీ గళ్ళు ఉన్నారు, ఏమండి భాషలో మరాఠీ కోసం నేను చెప్పట్లేదు, మాయలు చేసే మరాఠీ వాళ్ళు. ఈ మరాఠీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వీళ్ళు. ఏమండి ఆఫ్రికా ఖండంలో అయితే
పెట్టులో తెల్ల డ్రెస్ వేసుకొని పడుకోబెట్టేసి ఇటు కేకలైతే లెగిసిపోయిందండి శవం. ఆహా ఎంత గొర్రెలు, ఆ వీడియోలు మీరు చూశారు. నమ్ముతున్నారంటే నమ్ముతారు. అక్కడ లక్షల మంది జనం వెళతారు. దేనికి వెళతారు? అబద్ధమును నమ్మునట్లు. ఏమిటి మరి దేవుడు మార్చరా వీళ్ళని? మారరా వీళ్ళు, నాకు తెలుసు. నేను దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మారరు. అబద్ధాన్ని నమ్మాలి వీళ్ళు అని నమ్మడానికి దేవుడు ఏం చేస్తున్నట? అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు. రే వెళ్ళిపోండి రా మీరందరూ. మీరు ఒక డౌట్ రావచ్చు, ఏమండి మరి దేవుడే మోసం చేసే శక్తి పంపిస్తున్నప్పుడు మనకు సువార్త సభలు పెట్టడం ఎందుకండి అనే డౌట్ మీకు రాయొచ్చు. ఇంకా మనం ఎందుకు చెప్పడం? సభలు ఎందుకు, సదస్సులు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? శుభ్రంగా మనం కూడా ఇంట్లో మూడు పూట్ల తిని ఇంట్లో కూర్చుంటే మంచిదిగా? లేదండి. ఒక మాట చెప్పాడు, ఇక్కడికి వద్దాం. యూదా పత్రిక చూడండి. యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో యూదా పత్రికలో 22 చూడండి, 23, 22 కాదు 23. యూదాపత్రిక 23 వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించు అంటే ఈ లక్షల మందిలో కొద్ది మంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అంటే ఒక గుప్పిడంతమంది జనం మీకు దొరుకుతారు. ఆ దొరికిన వాళ్ళు మీరున్నారు. ప్రపంచంలో 2 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు, 400 కోట్ల మంది. మీరంతా ఎంతమంది ఉన్నారు చెప్పండి? సత్యమైన బోధన అనుసరించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కోట్ల మంది ఉన్నారండి మీరు. లేదండి, లక్ష దాటడం కూడా కష్టమని నేను అనుకుంటున్నాను. నా ఎస్టిమేషన్ ఏంటంటే లక్షలు కాదు, లక్ష అంటే 100,000 దాటడం కష్టం. 100,000 దాటడం కష్టం అంటే ప్రపంచంలో దేవుడు సత్యాన్ని నమ్మిన వాళ్ళు మీరు బహు కొద్ది మందిగా. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఏమంటే, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, సత్యంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏమండి ఎన్ని మోసాలు కదండి. ఇప్పుడు ఇంత పెద్ద ఉత్తరం ఎందుకు రాయాలండి? ఇంత పెద్ద ప్రశ్న ఎందుకు రాయాలండి? అయ్యో వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు అని బాధ తమ్ముడికి. మరి ఏం చేస్తావు? నువ్వు కేవలం వాళ్ళకి సోదరుడివే. కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి లేదా బాధ? నీకంటే ఎక్కువ బాధ ఆయనకే ఉండాలి కదా. ఏనానా కమల్? అయ్యో వీళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారే, తప్పుడు బోధలు చేస్తున్నారే. ఎప్పుడు చూడండి కుటుంబ వ్యవహారాలు, ఇంటిలో పరిస్థితులు, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి. ఏమండి ఏదో చెట్టు కింద కూర్చొని చిలక చూసిన చెప్పేవాడు ఎలాగైతే ఇవన్నీ చెప్తే ఆ దగ్గరికి అది మీరు వెళ్తారు. అలా మనుష్యులకు ప్రయోజనకరమైనవేంటో అంటే ఏంటి, మీ శరీరానికి ఏది అవసరం, మీ కుటుంబాలకు ఏది అవసరం, మీకు ఉద్యోగాలు కావాలా, ప్రార్థనలు కావాలా? ప్రార్థన అవసరతల కొరకు చూడండి, ఎక్కడైనా ఈ దరిద్రపు మాట ఉంటుంది. ప్రార్థన అవసరత ఏంటి? ప్రార్థన అవసరత ఎవరికి అవసరత? ఎవరికి ప్రార్థన అవసరత? ప్రార్థన చేయాల్సింది పాపులు. పాపులు మారడం కోసం ప్రార్థన అవసరత. మరి వీళ్ళు ప్రార్థన అవసరత దేనికోసం పెడుతున్నారు? ప్రార్థన అవసరత అంటే మా ఎన్నో సమస్యలున్నాయి, ఈ సమస్యలన్నిటినీ తీర్చడానికి ప్రార్థన చెయ్యాలి. అసలు ప్రార్థన చేసేవాడికి ప్రార్థన రాదని బైబిల్ చెప్పింది. మీకు ప్రార్థన వచ్చా? ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ వేసిన ఆడికి ప్రార్థన వచ్చా? బైబిల్ చూపించమంటారా? అందుకే మన దగ్గర కూడా మాట్లాడు కదా, మనం అంటేనే టెర్రర్. వద్దురా బాబు, వీళ్ళ దగ్గరికి వెళ్తే కాళ్ళకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాళ్ళకేస్తారు. వీళ్ళ దగ్గర మనం మాట్లాడు, కాళ్ళకేస్తే మెడకేయడం కాదు అది నిజం. నువ్వు మాయ మాటలు చెప్పి నమ్మిస్తావు కాబట్టి జనాలు నమ్మిస్తున్నావు. ఏమండి మరి బైబిల్లో ఉన్న నిజం ఏంటి? ఆ నిజం దేని గురించి నిజం? ఆ నిజం ఏంటో నువ్వు చదవాలి కదా. బైబిల్లో ఏముందో నువ్వు చదవాలి కదా, నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు బైబిల్ ఎందుకు చదవు? బైబిల్ చదవరు వీళ్ళు, బైబిల్ చదవరండి. మనుష్యుల మాటలు వీళ్ళకి ముఖ్యం. మనుష్యులు చెప్పే బోధలే వీళ్ళకి ముఖ్యం. దేవుడు చేసే పాఠాలు, దేవుడు నేర్పించే పాఠాలు ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, వద్దు నాయన, వీళ్ళకి చెప్పినా వీళ్ళు మారరు నాయన, వీళ్ళు మారర్రా. నువ్వు చెప్పు, కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. అంటే వాళ్ళు మారుతారని నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళు దీర్ఘశాంతంతో ఎంతకాలం ఓపిక పట్టింది అదిగా, ఆ కొద్ది మంది కోసమే. ఆ కొద్ది మంది వస్తారు నాయన, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను అయ్యా.
ఆ సంఖ్య పూర్తయినంత వరకు నేను ఎదురు చూస్తా. అందుకు దేవుని దీర్ఘశాంతం, కనుక దేవుడు చూస్తున్నాడు. మరి ఇంతమంది తెలుసుకోకుండా ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? నువ్వేం చెప్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం నీకు తెలుసని వాళ్ళకి చెప్పేయాలనుకుంటున్నావు? నువ్వు తెలిసని నువ్వు చెప్పేయాలనుకున్నావు, నువ్వు చెప్పింది వాళ్ళు నమ్మరు, వాళ్ళు వినరు. వాళ్ళకి అంధత్వం కలుగు చేసింది, ఇంత చదివాం కదా, యుగ సంబంధమైన దేవత వాళ్ళకి ఏం కలుగు చేసిందట? గుడ్డితనం. బైబిల్ కనబడదు వాళ్ళకి, బైబిల్ ఉన్న విషయం వాళ్ళకి అక్కర్లేదు, మనుషులు చెప్పినవి వాళ్ళకి కావాలి, శరీర సంబంధమైన విషయాలు వచ్చే వాళ్ళకి ముఖ్యమైనది కావాలి వాళ్ళకి, ఏమండి, దైవ సంబంధమైన విషయాలు వాళ్ళకి అక్కర్లేదు. బైబిల్లో రాయబడిన మాట చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:38 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:38 ఎవడైనను తెలియనివాడు, వీడికి తెలియదు ప్రభా, వీడికి తెలియదు ప్రభా, వీడికి తెలియదు ప్రభా, వీడికి చెప్పేస్తాను ప్రభా, చెప్పేస్తాను ప్రభా. చాలా మందికి చెప్పేయాలని కంగారు ఉంటుంది. వినేవాళ్ళకే చెప్పండి, వినని వాళ్ళకి చెప్పకండి. చాలామంది ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా పిల్లలైన వాళ్ళు ఎవరో ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, దానికోసం మీరు ఎందుకు మాట్లాడడం? వాళ్ళు వింటారనా? వాడు ఎవడో బైబిల్లో ఏదో కాంది మాట్లాడితే వింటాడా? విండు, ఎందుకంటే వాడు అబద్ధాలు నమ్ముతాడు. మరి అలా ప్రభు అబద్ధాలు నమ్మాడు చచ్చిపోతున్నాడు, చచ్చిపోని నువ్వు చెప్పు, వింటే సరే సరి, వినలేదా ఇంక వదిలేయి. మాటి మాటికి వాడి ఇంటికి వెళ్ళి పదే పదే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఏమన్నాడు ఇక్కడ చూడండి ఈ మాట, ఎవడైనను తెలియని వాడైతే తెలియని వానిగానే ఉండనిమ్ము. అంటే తెలియని వాడిగా వదిలేస్తే మంచిదంటారా? మీరు చెప్పండి, ఏమిటి తెలియని వాడిగా అలా వదిలేయడం మంచిదేనా? పోనే రా, నీకేంటి అవునాయి. ఆ ఊరందరికి చెప్పారు, బాబు కరెంటు తీగి పడిపోయిందయ్యా, ఇటు వైపు నుంచి వెళ్ళకండి అని చెప్పారు. మీరు ఒక 2 గంటలు ఉన్నారు, ఇంక మీ పనులన్నీ మానుకొని ఏమంటే పొద్దు నుంచి రాత్రి 24 గంటలు డ్యూటీ చేస్తారు అక్కడ, చెప్పండి. మరి మీరు తినరా? మీ పని లేదా? మీకు బాధ్యత లేవా? ఇల్లు లేదా? కుటుంబం లేదా? అన్నీ విన్నా చాలేవా, నువ్వు చెప్పడం మాకు పో అన్నారు అనుకో, నువ్వేం చేయాలి అప్పుడు? ఒరే మీ చావు మీరు చావండిరా అంటారు కదా, మీ చావు మీరు చావండి, నువ్వు వినవు, మా తెలుసులే అన్నారు అనుకోండి, ఏమంటావు అప్పుడు నువ్వు? ఒరే మీకు చెప్పడం దండగరా నాయన. దేవుడు కూడా ఈ నిర్ణయానికి వచ్చేసాడు, ఎవడైనా తెలియని వాడైతే వదిలేండి నాయన, వదిలేండిరా, వాళ్ళకి చెప్పొద్దురా నాయన, చెప్పొద్దు. సోషల్ మీడియాలోకి వెళ్ళి ఏదో చెప్పేద్దాం ఎందుకు అనుకుంటున్నారు? చెప్పి అలిసిపోయారు జైశాలు గారు. అందుకే ఒకటే మాట అన్నారు, నాయన ఎవడైనా బైబిల్ని కాదంటే వాడికి ముందు సమాధానం చెప్తాం, మొదటిసారి వినలేదనుకో ఏమండి, వాడితో వాదం ఎందుకు ఇంకా? ఆడు విండు, వ్యర్థమైన వాదాలు ఆడితో పెట్టుకోవడం అనవసరం, వదిలేయండి. మీ నిజమేంటో మీరు చెప్పండి, నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనివాడు పోతాడు. కానీ పిల్లలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరికీ చెప్పేయాలి. మరి చెప్పేయాలి అనేది మీ ఆసక్తి అయితే ఈ మాట ఏంటి చెప్పండి? ఆడికి తెలియదు ప్రభువా, ఏమండి తెలియదు ప్రభువా, ఎలా ఏమండి? కొంతమంది అడుగుతుంటారు, ఎక్కడో కొండల్లో కొండ జాతాలు ఉంటారు కదండి, ఆడికి యేసుప్రభు కోసం తెలియదు కదండి, మరి ఎలా అండి అని. ఎలా అండి ఏంటి, అన్నీ తెలుసుకున్నాడా? వంట చేయడం తెలుసుకున్నాడా? తినడం నేర్చుకున్నాడా? పిల్లల కండ నేర్చుకున్నాడా? ఇల్లు కట్టుకోవడం నేర్చుకున్నాడు, పిల్లల్ని గుడ్లు పెట్టడం నేర్చుకున్నాడు, ఏమండి అన్నీ నేర్చుకున్నావు, మరి ఏం నేర్చుకోలేదు? ప్రకృతిని చూసి దేవుడు నేర్చుకోలేదు, నిన్నేమనాలి, ఏమనాలి? ఆ మాత్రం జ్ఞానం లేదా? జంతువుల కంటే ఎక్కువైన జ్ఞానం మనుషులకు నేర్పించాడు కదా దేవుడిని, బుర్రలో పెట్టాడు ఐక్యూ. ఈడవేం ఆలోచించడు, ఏమండి ఆది మానవుడట, ఆదివాసి వాడట, వీడికి ఏమీ తెలియదట, వండుకోవడం తెలుసు, సంసారం చేయడం తెలుసు, పిల్లల్ని కండం తెలుసు, ఏమండి అన్ని వీడికి తెలుసు. దేవుడి కోసం తెలియదండి నాకు, ఊరుకుంటాడు దేవుడు, తెలుసుకోరా, తెలుసుకో. ఏది నిజమో ఏం చెయ్యాలో పరుగు పెట్టి వెతికి నేర్చుకో, దేవుడు అడుగుతాడు అన్ని. నువ్వు తెలుసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది,
నాకు తెలియదు ప్రభా అని అనుకో. అందుకే రా, నీలాంటి వాడి కోసం రాయించారా, నువ్వు తెలియదు కదా, నువ్వు తెలియకుండానే ఉండేది, కానీ నువ్వు తెలిసినా నువ్వు బాగుపడవు. ఏమండి, ఎందుకు తెలియకుండా దేవుడు వదిలేమన్నాడు? ఒరే విన్నా బాగుపడరాడు, మిమ్మల్ని ఎవరైనా సుధుమ కుమారకు పంపించి ఇప్పుడు అర్జెంటుగా వాక్యం చెప్పడానికి మీరు వెళ్ళిపోతారని ఫ్లైట్ టికెట్ తెస్తారంటే మీరు వెళ్తారా? ఎందుకు అనుకుందాం. ఆ కాలంలోనే మనం ఉంటే అక్కడ మనం వెళ్ళి లోతుగారి ఇంటికి వెళ్ళి ఉదయాన్నే సువార్త ప్రారంభించేస్తాం లోతుగారు అన్నా అనుకో, ఇంటి దగ్గర నుంచి పక్క సందు తిరగగానే నేను పాడు చేసేస్తారు అక్కడ జనమంతా వచ్చి, ఎందుకంటే చిన్న పెద్ద అందరూ చెరి చేయటమే, ఆడలేదు మగ లేదు చిన్న లేదు పెద్ద లేదు, అలాంటి క్యారెక్టర్ అక్కడ. మరి నువ్వు వెళ్ళి ఏం చెప్తావు, ఏం చెప్తావు, చెప్పొద్దు వదిలేయ్. చాలామందికి చెప్పాలన్న ఉత్సాహం ఎక్కువైపోయింది, బైబిల్ తెలియక సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించమని చెప్పిన వాడు ఆయనే. అక్కడ అన్నాడు కదండి మరి అంటారు, మరి ఇక్కడేమన్నాడు, సత్యం పరిపూర్ణ ఏమన్నాడు, రే చెప్పకండి ఎవడికి వదిలేండి అన్నాడు. ఆ మాట తీసుకోవాలి, ఈ మాట కూడా తీసుకోవాలి. మరి బైబిల్లో ఉన్నాయి కదంటే, అవును అన్నీ బైబిల్లో ఉంటాయి, అన్నీ బైబిల్లోనే ఉంటాయి. చాలామంది మూర్ఖంగా ఏం మాట్లాడతారంటే, ఏమండి భాషల కోసం బైబిల్లో ఉంది కదండి, భాషలను అభ్యసించిన ముందు అధ్యాయంలో 14వ అధ్యాయంలోని సంఘానికి చెప్తున్నట్టు ఉంటుంది కదండి, మరి బైబిల్లో ఉంది కదండి, దీన్ని ఆచరించాలి కదండి. అంటే బైబిల్ ఉన్నవని ఆచరించేస్తావా, అంటే ఉన్నది ఎందుకు చెప్పాడు, కాలానుగుణంగా నీకు అక్కర్లేదా చేసేస్తావా? అయితే ఒక పని చెయ్యి, మత్తయిసువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, మీరు నశించిన ఇశ్రాయేలు యొద్దకు తప్ప అన్ని జనుల త్రావల్లోనికి వెళ్ళొద్దు అని చెప్పాడు కదా బైబిల్, యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇజ్రాయెల్స్ ఎక్కడున్నారో, ఏమిటి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఘోరంగా, నువ్వు ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటావో, విమానం ఎక్కుతావో, లేదంటే బోట్ ఎక్కుతావో, నువ్వు పో అక్కడికి, అక్కడికి పోయి ఇజ్రాయెల్ దేశంలో సువార్త ప్రకటించు, ఏదో బాంబు సరిగ్గా నేను ఎత్తిన పడుతుంది చేస్తావు, దరిద్రం వదిలిపోద్ది. ఏమండి, ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, మీరు నశించిన ఇజ్రాయెల్ యుద్ధకే వెళ్ళుడి అని బైబిల్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి. బైబిల్లో ఉంది కాబట్టి అన్నీ చేసేయడం కాదు, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఏమిటి బలులు ఇచ్చారు బైబిల్లో, మీరు ఎందుకు మరి బలులేయరు, మీరు ఎందుకు బలులేయరు? ఇస్రాయేలు కోడిదూడలు వేశారు, లేగదూడలు వేశారు. ఏమండి మందిరం కట్టినప్పుడు అయితే లక్షల లక్షల గొర్రెలు వేశాడండి, మరి నువ్వెందుకు ఒక్క గొర్రెను కూడా వేయు? అది పాత నిబంధన కాలం అండి, బలుల కాలం అండి. ప్రతి మనిషి బ్రతక నేర్చుకున్నాడు, మాటలు నేర్చాడు, తెలివైన వాడు అనుకుంటున్నాడు, కానీ వాడు మూర్ఖుడు. చచ్చాక తెలుస్తుంది వాడు ఎంత అబద్ధంలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు కాపాడేయగలరా చెప్పండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పను కనుక నేను రేపే మక్క బయలుదేరిపోతున్నాను అనుకో, నేను మక్క తీసేస్తాను అక్కడికి వెళ్ళగానే. వెళ్ళండి మక్క మదీనాకి వెళ్ళండి. ఏమండి అసలు మీకు ముందు నువ్వు ఎవరు, నువ్వు క్రైస్తవుడువా ఇస్లాం వాడువా అని అడుగుతారు. నువ్వు ఇస్లాం వాడు కాకపోతే నీకు నో ఎంట్రీ, నువ్వు ఎందుకు రావాలి ఇక్కడికి? నేను లోపలికి వెళ్తానండి. ఏమో నువ్వు తీవ్రవాదివేమో, ఎందుకంటే క్రైస్తవులు కూడా బాంబులు పెడుతున్నారు ఈ మధ్యని చెప్తావు అక్కడికి వెళ్ళి, వాళ్ళు హజ్ యాత్రకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి యాత్రికులు చెప్తావు నువ్వు. కొంతమందికి పని పాటు లేక, ఏమండి మేము తిరుపతి కొండ మీదకి వెళ్ళి సువార్త చేస్తాండి, ఎందుకు అక్కడికి వెళ్ళి ఎందుకు చెప్పడం సువార్త? కింద తెలియని చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్పవు. నేను గొప్ప పౌరు లాంటి గొప్ప దైవజనుడిగా నేను మారిపోతానండి అని చెప్తే చాలామంది నాకు చిత్ర చితక్ కొట్టేసి కొండ నుంచి దోస్తారు కిందకి. జరిగాయి. ఎందుకు నీకు, చెప్తే వింటాడా? వినాలనుకున్నవాడు వింటాడు, వినాలనుకుంటున్నాడో లేదో నీకు అర్థమవుతుంది అప్పుడు చెప్పు. ప్రభు కూడా ఏం చేశారో తెలుసు, వాక్యం చెప్పేటప్పుడు వినుటకు వారికి శక్తి కలిగిన కొలది, చూడండి ఆ మాట ఎక్కడ ఉందో, వినుటకు వారికి శక్తి కలిగిన కొలది వాళ్ళకి ప్రకటించాడు, నేర్పించాడు, బోధించాడు. ఇంతకు వీడు వింటున్నాడా లేదా? స్టూడెంట్స్ అంతా నిద్రపోతారు అనుకోండి, టీచర్ క్లాస్ పాఠం చెప్పి వెళ్ళిపోతాడా? చెప్పండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33 అండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33 వారికి వినుటకు, వినుటకు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను, వినే శక్తిని బట్టి బోధించాలి. మీరు చాలామంది సువార్తలకు వీధుల్లోకి వెళ్తున్నారు కానీ అందరూ వింటారా? బాహు వచ్చారా బాబు తెల్లవారి తలపోటుగాళ్ళు డొక్కు డోలు పట్టుకొని, వీళ్ళు పాటలు, వీళ్ళు వేషం, తెల్లవారి సన్నాయిళ్ళు వాయించడానికి వచ్చినట్లుగా ఎద్దును పట్టుకొని, ఏమంటే సంక్రాంతికి వచ్చినట్లుగా, వీళ్ళందరూ ఏంటి ఇలా తయారైపోయి వచ్చారేంటి?
బాగా టిఫిన్ తిన్నారు, కంజర్లు డోలకులు పట్టుకొని. ఏమిటి చాలామంది బాధపడతారేమో, వినని వాళ్ళకి ఎందుకండి చెప్పటం? ఎవడైనా నువ్వు తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండనివ్వండి. ఏమిటి యేసుప్రభు దగ్గరికి ప్రజలు వచ్చారుగా, నేను ఇక్కడ ఉంటాను అని యేసుప్రభు తెలుసు, అక్కడికి వచ్చారు ప్రజలు. బోధకుడి దగ్గరికి ప్రజలు వచ్చారు, ఏమండి సరే పోని మనమే ప్రజల దగ్గరికి వెళ్దాం. వింటున్నారా చూడండి, చెప్పొద్దు అని నేను అంటలేదు, చెప్పేటప్పుడు వాడు వింటున్నాడా లేదా. ఎవరో వినేవాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, పర్లేదు, వాడికి చెప్పండి బాబు వింటున్నా వింటానంటే రెండు మాటలు చెప్తానండి. ఆ చెప్పండి, కరపత్రం తీసుకోండి, రెండు మాటలు చెప్తానండి ప్లీజ్. ఆ చెప్పండి సిస్టర్ చెప్పండి అన్నాడు, చెప్పండి. నువ్వు మాట్లాడుతు హలో అనుకుని ఫోన్ పట్టుకుని పక్కకు పోయాడు అనుకోండి, నువ్వు ప్రసంగం మధ్యలో ఏం చేయాలి ఇంకా, ఏమండి ఎండ్. అంతేకాని ప్రసంగం అయిపోయినంత ఆడు ఫోన్ మాట్లాడి వచ్చినంత వరకు నేను మళ్ళీ రెడీగా ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు ప్రసంగం నేను ముగించాను అర్జెంటుగా. చాలామంది ఇందులో ఫోటోలు పిచ్చోళ్ళు, ఏమండి సువార్తకి వెళ్ళి మళ్ళీ ఇగో నా ఫోటో కనపడాలి సుమా, నేను చెబుతున్నట్లుగా డాడీ చూడాలి, దేవుడు చూడకపోయినా పర్లేదు. లేరా దొంగలు ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, ఆడోళ్ళు ఇలాంటి దొంగలు, అందులో గీళ్ళు ఎక్కువ ఉన్నారు దొంగలు. ఫోన్ ఇవ్వటం, ఇగో నా ఫోటో తీ నా ఫోటో తీ, చివరికి విదేశాలు కూడా పంపించేస్తున్నారు. ఏమండి ఎప్పుడూ సువార్తలో కనబడలేని వాళ్ళు సడన్గా సువార్తల్లోకి వచ్చేసి మళ్ళీ ఎలాంటి చక్క టిప్ టాప్గా తయారైపోయి, ఏమండి మట్టానికి శుభ్రంగా ఉదయం టిఫిన్ తిని గట్టిగా, మరలా మధ్యాహ్నం వచ్చేసరికి కరెక్ట్గా మంచి భోజనం ఉండాలి సుమా. ఏమంటున్నారు నాన్ వెజిటేరియన్, మొన్న ఎంత అయిందర్రా సువార్త కనీసం అంటే 7,000 అని చెప్పారండి. 7,000 ఎంతమందికి? అంత కలుపుకుంటే పట్టుకుని 30 మంది ఉన్నారేమో, 30 మంది భోజనానికి 7,000. ఏమండి క్యారేజీలు పట్టుకెళ్ళి తినొచ్చు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు నాన్ వెజిటేరియన్ గట్టిగా ఉండాలి, ఎందుకంటే అలసిపోతాం కదా. మధ్యలో డ్రింకులు, మధ్యలో సోడాలు, మధ్యలో ఐస్ క్రీములు, కనబడిన చెత్తా చెదారం అంతా తినేయటం. ఏమండి అమ్మాయి అలసిపోయాం బాబు, ఇదా సువార్త? ఏది సువార్త, ఎవరికి ప్రకటించాలి? ఏమండి వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పాడు, ఇంకా వినేటట్టు లేరు, రే పదండి తట్టబట్ట సర్దండి పదండి వెళ్ళిపోదాం, వీళ్ళు వినరు. ఎందుకు చాలా సందర్భాల్లో వాళ్ళు పాదదుళ్ళు దులిపేశారు? అవునా అపోస్తులు పాదదుళ్ళు దులిపారా లేదా, ఎందుకు దులిపారు చెప్పండి? వీళ్ళు వినర్రా, వినరు వీళ్ళు, వీళ్ళకి ఎందుకు చెప్పడం, వెళ్ళిపోదాం పదా, టైం వేస్ట్. మరి అలాగే సువార్తకు వచ్చిన తర్వాత ఎంతమందికి చెప్పకపోతే ఎలా? వినడానికి ఆలసిద్ధంగా లేనప్పుడు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఎవడకు కావాలి? తెలుసుకోండి జ్ఞానం, అవకాశం ఉంది కదా అని అందరికీ చెప్పేద్దాం, అందరి దగ్గరికి వెళ్ళిపోదాం అంటే మారళ్ళు. ఎక్కడో మీరు కష్టార్జితానికి ఎక్కడో ఒక ప్రతిఫలం ఉంటుంది. చూడండి మనం పెద్ద సభ పెడితే ఏవో కొన్ని కుటుంబాలకు రెండో ఒకటో ఒక 5 ఆరుగురు సంఘానికి వస్తారు, అది సత్యాన్ని తెలుసుకొని. అది పెట్టకపోతే 4 నారాయణ, అందరితో పాటు వాళ్ళు ఉంటారు, మామూలుగానే ఉంటారు వాళ్ళు. ఆ కొద్ది మంది కోసం మనం ప్రయాసపడుతున్నాం. అగ్నిలో నుండి కొందరిని అన్నాడు కదా, ఆ కొందరిని రక్షించడానికే మీరు ఫోకస్ చేయండి. కొందరిని రక్షించాలి, కొందరినైనా సరే కాపాడాలి. ఏమండి ఇప్పుడు ఆ కాపాడాలి వదిలేసి క్రైస్తవుల మధ్య ఏం జరిగింది తెలుసా? అంతర్యుద్ధం. అంతర్యుద్ధం అంటే ఈ సంఘమోడు ఆ సంఘమోడి మీద ధ్వజం ఎత్తడం, వాడు బైబిల్ పట్టుకుని ఈ సంఘమోడి మీద ధ్వజం ఎత్తడం. ఏమండి ప్రసంగాల్లోనే ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం అండి, వ్యంగ్యంగా మాట్లాడుకోవడం అండి. ఏమయ్యా వాడు క్రైస్తవుడు కదా, నీ సోదరుడు కదా, వాడు తప్పు చెప్తే ఫోన్లో మాట్లాడు. ఏమయ్యా ఇలా తప్పు చెప్తున్నావు, కూర్చొని మాట్లాడదావు రావచ్చు కదా. ఆహా వాడు ఫోన్ చేయడు ఏం చేయడు, ఏమండి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, ఏమండి వాడు తినకుంటాడు ఏంటి, ఆడొక వీడియో రిలీజ్ చేస్తాడు. నా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇటు ఏమండి ఆ యుద్ధాల్లోని ఇటు నుంచి ఒక బాణం వదిలిపెట్టేవాళ్ళు, ఆ బాణం డైరెక్ట్ రాదని ఆకాశంలోకి వెళ్తుంది అది. నా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నేను చూసిన యుద్ధాలు, యువతల నుంచి ఇంకొక బాణం వెళ్తుంది, ఇందులో నీరు వస్తుంటే అందులో నిప్పు వస్తుంటుంది, ఈ రెండు ఆకాశంలో గుద్దుకుంటాయి, టప్పన కింద పడిపోతుంది. వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో బాణాలు పేలిపోతున్నాయి అక్కడ. ఏమండి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, లోకాన్ని రక్షించడానికి క్రైస్తవులుగా మనమంతా సంఘటితంగా ఉండి ప్రేమగా ఉండి అమాయకుడైన వాడిని కాపాడాలి అని కదా మన ఉద్దేశం. అగ్నిలో నుండి కొందరిని రక్షణలోనికి తీసుకొని రావాలి అంటే
రక్షణలో ఉన్న వాళ్ళు ముందు కుమ్మేసుకున్నారు ఈ లోపల, రే నీ బలం ఎంత నా బలం ఎంత బస్తీ వే సవాల్ కమాన్. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇదంతా? ఈ మాట చెప్తే చాలామందికి బాధాకరంగా ఉంటుంది అమ్మండి. ఇవ్వండి, వాస్తవం చెప్పాలి కదా. ఇప్పుడు మీలో మీరు గుద్దుకోవడం కంటే, మీలో మీరు కొట్టుకోవడం కంటే అది ఇప్పటికే చాలా లోపం. ముందు మీరు దేని మీద మనసు పెట్టాలి, ఏమండి? బయట వాళ్ళని ఎలా రక్షించాలి, బైబిల్ తెలియని వాళ్ళని, క్రీస్తును నమ్మని వారిని నేను ఎలా రక్షించాలి? వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు బయట ఉంటుందండి, ఇంకొక సంఘం మీద దాడి చేసి ఆ సంఘంలో కొంతమందిని వీడి వైపు తెచ్చుకోవడం. ఎక్కడైనా 10 మంది సంఘంగా కూడుకున్నారు అనుకోండి, అందులో 2 గ్రూపులు, ఆ ఉన్న 10 మందిలో 5 గ్రూపు 5 గురికి ఇంకో గ్రూపు, ఇలాగే. అంటే కొత్త వాళ్ళు మార్చరా, క్రీస్తును నమ్మేటట్లుగా సమాజాన్ని చెయ్యరా? అది ఎప్పుడో మర్చిపోయినండి క్రైస్తవులు. ఎంతసేపు యుద్ధాలు, దేనికి యుద్ధం? నీ సోదరుడయ్యా, అతను నీ సోదరుడే, బైబిల్ తెలిసినవాడు కదా, ప్రేమ తెలిసినవాడు, బైబిల్ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. ఏమండి, ఈ మధ్యన చాలామంది బైబిల్ కాల్చారు, కమాన్, మనం ఏం చేయాలి? అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. బైబిల్ కాలిస్తే, అరెస్ట్ చేస్తే, మరి యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? నాయన, మిమ్మల్ని ఎవరైనా కొట్టినా, దాడి చేసినా, దూషించినా క్రీస్తు నిమిత్తం, బైబిల్ నిమిత్తం, ఏమండి, క్షమించేయండి నాన్న, క్షమించేయండి వాళ్ళని అని మన నాయకుడు నేర్పిస్తే మేము పగలు సాధిస్తాం, పంతాలు పడతాం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినంత వరకు మేము భీష్మించి కూర్చుంటాం. ఎంతవరకు కూర్చుంటాడు? ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత గట్టిగా కేకలేసుకున్నంతా, ఆ తర్వాత ఏదో కాగితం ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోయింది, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం పద, ఇంకేమైనా తర్వాత యాక్షన్, నో యాక్షన్. ఏంటి వాళ్ళ మీద పగ సాధించేద్దామని? వాడిని శత్రువు అయితే వాడి కోసం ప్రార్థన చేయి. ఏమండి, నీ శత్రువు అయితే వాడి కోసం ప్రార్థన చేయి, వాడిని కాపాడడానికి చూడు, వాడిని మార్చడానికి చూడు. నువ్వెళ్ళి వాడి మీద పగ సాధించాలనుకుంటావేంటి? వాడి మీద కేసులు బనాయించాలనుకుంటున్నావా? దానివల్ల మనం ఏం సాధిస్తాం చెప్పండి. ఒకప్పుడు పిల్లవాన్లా ఉన్నారు, పిల్లవాన్లాగా యోచించారు, పిల్లవాన్లాగా ప్రవర్తించారు, వదిలేండి, ఆ పిల్లవాని దశ పోయింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎదుగుతున్నాం కదా జ్ఞానంలో మనం అందరం. పౌలే అన్నాడు, ఒకప్పుడు చిన్నపిల్లల్లో ఉన్నానండి నేను, అలాగే ఆలోచించానండి, కానీ ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానేస్తున్నాను. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఏం చేయాలి? చిన్నపిల్లల తరహా విడిచిపెట్టేసి, ఏంటి అదిగో వాడు నన్ను అన్నాడు, నేను వాడి మీద కేసు పెడతాను, ఇదిగో వీడిని అన్నాడు, వీడి మీద కేసు పెడతారు, పగ సాధిస్తాను, ఆడికి శిక్ష పడేటట్టు నేను చూస్తాను. అది చిన్నపిల్లల దశ. పెద్దల దశ ఏంటి తెలుసా? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు. ఇది ఎదిగిన దశ. ఇప్పుడు ఏ దశలో క్రైస్తవ్యం ఉండాలి చెప్పండి, ఆలోచించండి. అంటే మరి క్రైస్తవ్యం ఎటువైపు వెళ్ళిపోతుంది? ఒకప్పుడు మనం ర్యాలీలు చేసాం, దేనికోసం? ఎవరికి శిక్ష విధించాలని కాదు, యేసుపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నందుకు ర్యాలీ చేసాం, ఎవరిని అరెస్ట్ చేయమని కాదు. బైబిల్ గొప్పది, బహిరంగ సవాలకు మేము సిద్ధం, అంతే కదా. 2012 యుగాంతం అన్నారు, కమాన్, అది అబద్ధం అని ప్రజల మధ్య, ప్రజలలో మనం జ్ఞానాన్ని తీసుకొని రావడం కోసం సవాళ్ళు చేశాం. ఏమండి, ఒకనాడు ర్యాలీలు చేశాం, దానివల్ల ఏం సాధించాం? ఏమండి, ఏదో ఈ బైబిల్ గొప్పతనాన్ని, ఖ్యాతిని కొంతవరకు నిలబెట్టాం, కానీ ఈ సమాజంలో బైబిల్ని కీర్తించే వాళ్ళు ఉన్నారా? ఇంకా ఆ రోజు కంటే అని మీరు నమ్మరు, ఒక 15 ఏళ్ళ క్రితం కన్నా ఈరోజు బైబిల్ ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అవునా కాదు మీకు తెలుసు? 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం బైబిల్ని ఎప్పుడు ఇంత దారుణంగా మాట్లాడలేదండి అందరూ, ప్రజలందరూ. కానీ ఈరోజు ఎవడు పడితే వాడు, ఎవడు నోటుకొచ్చింది వాడు, ఇష్టానుసారంగా బైబిల్ని, క్రీస్తుని అవమానకరంగా మాట్లాడుతున్నారు. చేతనైతే వాడు నోరు మోయించడానికి ట్రై చేద్దాం. మనలో మన గొడవలేంటి? మన ఫ్యామిలీ. బయటవాడు శత్రువు వస్తున్నప్పుడు ఎలా మనం వాడిని ఢీకొని, ఎలా బైబిల్ గొప్పతనాన్ని, మన కీర్తిని చాటాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ముందు ఇంటిలో పోరైతే వాడికి శత్రువుకు బలం కాదు. ఈరోజు క్రైస్తవులలో ఉన్నాయి ఏవైతే దోషణలు, ఏవైతే
ఈ యుద్ధాలు జరుగుతున్నాయి, వీటి కోసం బయట వాడు మాట్లాడుతున్నారు. ఏమని ఏమని చాలే, ముందు మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి, మా సంగతి చెప్పుదురు కానీ. మీరే రకరకాల బోధల్లో ఉన్నారు, మీరే ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటున్నారు. లేదంటే కామెంట్లు కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. కామెంట్ చేసేవాళ్ళకి ఏం తెలుసు, జ్ఞానవంతుల వాళ్ళంతా ఏది నిజమనిపిస్తే అటు ఎటు బరువు అయితే అటు తూగిపోయే రకాలు వాళ్ళన్నీ. కనుక వాళ్ళ ఇంటలెక్చువల్స్ అని మీరు అనుకోకండి. ఏమండి, ఏదో సమాజంలో ఉన్నవాళ్ళందరూ గొప్ప ఇంటలెక్చువల్స్ అండి. ఇంటలెక్చువల్స్ అయితే ఈరోజు ఎందుకు మన మన రాష్ట్ర పరిస్థితి ఎందుకు ఎలా తగలబడతా చెప్పండి. అందరు ఇంటలెక్చువల్గానే ఓటేశారా, ఏమండి ఆలోచించండి. కనుక ప్రజల్లో ఏదో జ్ఞానం ఉందని మీరు అనుకోకండి. బలానికి దూకుతారు ప్రజలు, బరువుకు దూకుపోతారు ప్రజలు, వాస్తవానికి నిలబడరు ప్రజలు. కానీ మీరేం చేయాలి, సత్యం కోసం నిలబడండి, సత్యం కోసం పోరాడండి. ఏంటా పోరాటం, ఎంత బైబిల్ గొప్పదో ఈరోజు వాడేదో వాక్కునేవండి, నడిబొడ్డున ప్రజల మధ్య వేదికల మీద బైబిల్ ఎంత గొప్పదో, క్రీస్తు ఎంత గొప్పవాడో ప్రకటిస్తూనే ఉన్నాం. ఎవడు కాదన్నాడు, నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనవాడు పోనే. ఏమండి మరి సవాలు చేయరాండి అంటే ఎందుకు సవాలు చేయలేదు, ఇంట్రడక్షన్ వేస్తారు కదా మీటింగ్లోని. ఎప్పటికైనా ఎవడైనా దమ్మున్నాడు బైబిల్ తప్పని నిరూపించేవాడు, ఏమండి ఉంటే బైబిల్ ఓపెన్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడితే మేము సవాలుకు సిద్ధం, సవాలుకు సిద్ధం అన్నా. మరి ఎందుకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోరు, ఎందుకు ఒప్పుకోరు, రావాలిగా. అంటే అందరూ కూడా గదుల్లో నాలుగు గోళ్ల మధ్య ఫోన్ల ముందు వాగేవాళ్లే తప్ప రింగులోకి నిలబడి దెబ్బలాడే చావ కలీజ లేదాళ్ళకి. కండిషన్స్ ఒప్పుకోవాలిగా, ఏంటో గొప్ప కండిషన్. రే నువ్వు ఓడిపోతే క్రైస్తవుడిగా మారిపో, నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తా, ఇదే వాడికి భయం. బాబోయ్ ఎందుకంటే నేను నీ మత గ్రంథం జోలికి రాలేదు, నా మత గ్రంథం జోలికి నువ్వు వచ్చావు, నా భక్తి జోలికి వచ్చావు, దమ్ముంటే నిరూపించావు, అడుగుతున్నావు. కనుక ఏ విధం చేతనైనా కొందరిని రక్షించాలి, కొందరిని మనం కాపాడడానికి చూడాలి. వీళ్ళేంటండి లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేనికోసం ఉన్నారు అనేసి అంటే ఇదిగోండి మాయలు మోసాలు, వాళ్ళకి అవే కావాలి. బోధకులు కూడా ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటారని ఆ రోజు తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పారు, ముఖ్య ప్రసంగికుడు పౌలు. జనులు దురద చెవులు కలవారై ఏమండి తమ కొరకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని అంటాడు. 2 తిమోతి పత్రిక 4:3-4 చూడండి, తిమోతి గారికి రాస్తూ పౌలు అంటున్నారు 2 తిమోతి పత్రిక 4:3 ఎందుకనగా జనులు మంచిని సహించరండి, దురద చెవులండి వాళ్ళకి, వాళ్ళు నాశనం అయిపోవడానికేనండి. ఇగో ఈ బోధకులందరినీ కూడబెట్టుకుంటారండి, నాశనానికి పోవాలిగా. ఒరే నేను నాశనం, నేను నా కుటుంబం అంతా కలిసికట్టుగా నరకానికి పోవాలరా, ఎవరు కావాలి, అదిగో 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 అలా దొంగని నించుకుందాం పద. ఎక్కడున్నాడు వాడు, హైదరాబాద్లో ఉన్నాడు, వీడు బెంగళూరులో ఉన్నాడు, వీడు అమెరికాలో ఉన్నాడు, వీడంతా ఎవరు దొంగలు, ఆలీబాబా 40 దొంగలురా వాళ్ళంతా. వాళ్ళు నించుకుంటున్నారు, మీరు ఎవరు నించుకుంటున్నారట, తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథలు, కల్పనా కథలు వాడు బోధ అంటేనే కథ, బైబిల్ ఉండదు. ఏమండి ఎక్కడో ఏదో జరిగిందట్ట, ఏమండి చూడండి అది దాంట్లో ఈ పిట్ట కథలు లేకపోతే, ఈ సాక్ష్యాలు లేకపోతే ఏమండి ఏది జరిగిందో కళ్ళ ముందు ఎవడికి తెలీదు. ఒకడు సైకిల్ తక్కువ వెళ్ళిపోతుంటే దెయ్యం కూర్చుంది టెనకాతల కథ చెప్తున్నారు, ఇవన్నీ పిట్టకథలే కదండి. ఎవడో గుండు పట్టుకుని పరిగెడుతుంటే తల్లి గుండె పడిపోతే నాయన దెబ్బ తగిలిందా అని అడిగిందట అమ్మ గుండె, ఎవరు పిచ్చోడో గుండు మాట్లాడబెట్టరా. ఏదో వినడానికి నీతి కథగా బాగుంటుంది కానీ నిజానికి గుండు మాట్లాడదు కదా. అలాగే ఈడు కూడా చెప్పేది ఏంటంటే ఓ తొక్కుకుంటూ వెళ్ళిపోతుందంటే వెనకాల దెయ్యం కూర్చుందట, లిఫ్ట్ అడిగింది బాబు నిన్ను, నన్ను కొంచెం ఒడ్డు అవతలకు దించాను, కనపడక కనపడక నువ్వే కనపడ్డావా. అంటే ఎంత ఫన్నీ జనాలకి, దెయ్యం ఎక్కింది ఏం చేసింది, గోల్డ్ ఏమైనా ఉన్నదానికి భుజం మీద చేయమని వేసిందా, మధ్యలో నడుమ మీద చేయమని వేసిందా, ఇది వినడానికి ఈ గోర్లకి ఆసక్తి అంతే కదండి. ఒక తెలియని విషయాన్ని మీకు చెప్పి
కట్టుకథను మీకు చెప్పి అటెన్షన్లోకి తెచ్చుకోవడం. ఇందులో వాక్యం లేదు. వాక్యం ఉందా? పోనాడు సైకిల్ ఎక్కింది. అసలు దెయ్యం ఆత్మ సైకిల్ ఎక్కడ వింటరా? ఆరుగురు మనిషి అనుకున్నావా దెయ్యం ఏంటి? అసలు దెయ్యం కోసం అవగానే నీకు లేదు. అసలు దెయ్యాలు భూమి మీద తిరగవంటే మళ్ళీ ఆడమనిషి అట? అంటే నువ్వు కూడా లోకంలో తయారైపోయావు అనమాట, లోక సంబంధిగానే. అంటే ఏదో కాశ్మోరా, కామిని, డాకిని, సాకిని వీళ్ళందరూ ఆడోళ్ళు, మరి మగోళ్ళు అందరూ మంచోళ్ళు, దెయ్యాలు కాదు వాళ్ళు. ఏమండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దెయ్యాలుగా మారిపోతే ఆ దెయ్యాలన్నీ కూడా లిఫ్ట్ అడిగి సైకిల్ ఎక్కేది ఒకటి, కారు ఎక్కేది ఒకటి, విమానం ఎక్కేది ఒకటి, నీ ఇంట్లో నీ పక్కన పడుకునేది ఒకటి, అన్నీ దెయ్యాలే. ఇలాంటి మాయ మాటలను ప్రజలు నమ్ముతున్నారు అంటే దేవుడు చేశాడు. అందుకే ముందే చదివించారు ఆ మాట, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తి. చదవండి ఆ మాట మరలా. ఇది బంగారు వాక్యం కింద రాసుకోలేడు అమ్మో. అయితే దేవుడు శక్తిని పంపిస్తున్నాడా? మరి దేవుడు ఎందుకు ఆపుతాడు? చాలా మందికి డౌట్ ఏంటంటే ఇన్ని జరుగుతున్నాయి కదండి, దేవుడు ఎందుకు ఆపట్లేదు? ఆపడో, నమ్మడానికి దెయ్యపు శక్తిని పంపించింది ఆయనే, దెయ్యాన్ని ఉసుగొల్పింది ఆయనే, దెయ్యాన్ని పంపించింది ఆయన. వెళ్ళా వెళ్ళ నువ్వు వెళ్ళు అన్నాడు దెయ్యంతో. ఎవరు? అపవాది. అయ్యా మమ్మల్ని నన్ను వెళ్ళమంటావా? ఎక్కడికి? యోబు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళు. ఏదైనా తోటికి వెళ్దాం అనుకున్నా వెళ్ళు. అలా మిమ్మల్ని అందరూ అడుగుతుంది, పలానా చోటికి, పలానా దగ్గరికి వెళ్ళమంటా, వెళ్ళు అంటాడు దేవుడే. చదవండి ఇప్పుడు ఆ మాట, రెండో దశలోనికి పత్రిక 2:9 చివరి మాట, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరిచేది. అదంతా జస్ట్ గ్లిమ్స్, అది అదంతా మ్యాజిక్, కనపరుస్తుంది. ఏమంటే మనిషిని మన ఎదురుకుండా బాక్సులో పెడతాడు, కాళ్ళు ఇటు ఉంటుంది, తలకాయటు ఉంటుంది, బాక్స్ రెండు మొక్కలు చేసేస్తాడు. ఇంతకీ మీరు అనుకుంటారు ఈ మనిషి రెండు మొక్కలు అయిపోయిందని, కాదు, ఎవడో మొక్కలు చేస్తే అలాగ అతికించలేడు, చచ్చిపోద్ది అది. కానీ ఏంటి మ్యాజిక్ అంటే? అబద్ధం అది, అందులో నిజం లేదు. మ్యాజిషియన్ అంటేనే, మ్యాజిక్ అంటేనే అబద్ధం. మరి కాళ్ళు ఎక్కడ ఉన్నాయండి? కాళ్ళు దీనివి కాదు, అది కూర్చున్నప్పుడే కాళ్ళు మడత పెట్టుకొని లోన కూర్చుంది, ముందుగానే కాళ్ళు బయట పెట్టి ఇంకొకరిది ఇందులో కూర్చుంది, దాన్ని అడుగు కూడా అందులోనే ఉంది. నువ్వు ఎడదీసారు, నువ్వు అనుకుంటే అబ్బా మనిషి రెండు ముక్కలు అయిపోయింది, మళ్ళీ కలిపేసరికి డొక్కు తీసేసరికి లోన్ నుంచి బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. అది మాయా ట్రిక్ అంటారు దాన్ని. అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు. దేవుడే పంపుతున్నాడు అంటే మోసపోండ్రా, మోసపోండ్రా, మోసపోండ్రా. ఏనా కమల్, మోసపోవడానికి హైదరాబాద్లో దేవుడు పంపించాడు దెయ్యాల్ని, మోసపోవడానికి బెంగళూరు పంపించాడు, ముంబై పంపించాడు, విశాఖపట్నం పంపించాడు, అన్ని ప్రపంచంలో అన్ని ప్రాంతాలని దొంగలు ఉన్నారు. రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ ఎలాగో, ఏమండి, ఆరిన నేల మీద ప్రతి చోట దెయ్యపు అనుమాయులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాన్ని నమ్మేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తారు. నమ్మో, 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 ఇదిగో నేను చేస్తాను ఈ అద్భుతం సూచక్రియ. నువ్వేమీ ఎరుగరు కదా. అవునండి, ఎంత దేవుని శక్తి లేకపోతే ఇలాగ ఇతను పిలిచేస్తున్నాడండి, ఇలాగ ఇతను ప్రార్థన చేసేస్తున్నాడండి, ఇలా ఇతను పిలవగానే గిజగిజగిజగిజగిజగిజగి ఏమండి సముద్రంలోంచి బయట ఒడ్డున పడి మట్టగరిసలా కొట్టుకుంటున్నారండి వీళ్ళందరూ కూడా. మరి అనుకుంటారు కదా మీరు ఎంత నమ్మకం. మనకు ఒకసారి డౌట్ వచ్చేస్తాను, ఏమో ఒకళ్ళు దేవుడి శక్తి ఉందేమో. ఏమండి, కొంతమంది మరీ అల్ప విశ్వాసులకి, ఏమండి, బలహీనులైన విశ్వాసం కలిగిన వాళ్ళకి వాళ్ళు మ్యాజిక్లు చూడగానే బా నిజంగా దేవుడి శక్తి ఉందేమో ఇళ్ళులో అనిపించేస్తుంటుందండి. అంటే అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తి దేవుడు పంపిస్తున్నాడు. వాడే పంపించినాడు, దేవుడు పంపించినాడు వాడే. అది నువ్వు తెలుసుకో, క్రీస్తు విరోధవాడు. నువ్వు ఐడెంటిఫై చేయి. మరి ఎలాగండి? బైబిల్ చదువు. ఆహా నేను బైబిల్ చదవనండి, నేను నమ్మేస్తాను. పో, నమ్మితే నమ్మరు ఆడి నువ్వు కట్టకడుకుపోతారు నరకానికి. తూర్పు తిరిగి దండం పెట్టమంటే ఒక్క తొని తొంత ఇద్దరు వెళ్ళి కరెక్ట్గా పడతారు. ఎక్కడ? పాతాళంలో. దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని? ఎవరిని విడిచిపెట్టాడు? కనుక పాపం ఓ ఇంత పెద్ద ఉత్తరం రాశారండి, అందుకే ఇంత పెద్దగా చెప్పాల్సి వచ్చింది. మిగతా ప్రశ్నలు పాపం చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ మరి ఏమండి, మరి క్లారిటీ ఇవ్వాలి కదా. అయ్యో వీళ్ళందరికీ సువార్త చెప్పలేకపోతున్నా, వీళ్ళందరికీ కూడా సవాల్ చేసేమన్నాడు. మళ్ళీ ఆయన సవాల్ చేస్తే వాళ్ళందరూ దెయ్యాలు మారిపోతారా? ఏమండి, యేసుప్రభుకి వెళ్ళి ఏమండి సవాల్ చేశాడా? దెయ్యంతో సవాల్ ఏంటి? ఏమండి దెయ్యం అది, దానికి సవాల్. పో ఎక్కడి నుంచి అనాలి, తగిలేయాలి దాన్ని. పో ఎక్కడి నుంచి? గద్దించాడంతే. అలా గద్దింపు మనం చెయ్యాలి కానీ
అక్కడికి వెళ్ళిపోయే లక్ష మంది వెళ్తే ఏంటి నాన్న, కోటి మంది ఉన్నా, అబద్ధాన్ని నమ్మడానికి కోట్ల మంది సమాజంలో ఉన్నా వదిలేయండి వాళ్ళని. మీ పరిధిలో మీరు ఎంతవరకు చెప్పగలరో చెప్పుకుంటూ వెళ్ళండి. కొంతమందిని కాపాడాలిగా, కొంతమంది ఉంటారు ఆయన లెక్కల్లో ఉన్నోళ్ళు, వాళ్ళ కోసమే మీరు పెట్టే సభలు, సువార్తలు, సెమినార్లు ఉన్నాయి కదా, మీరు చేస్తున్న పనులు అవన్నీ ఆ కొద్ది మంది కోసమే. అబ్బా జనం భీకరంగా వచ్చేసారండి, జనం బా ఎంత జనం వచ్చారండి, కిటకిటలు ఆడిపోతున్నారండి, సంతోషించకండి, అదంతా స్క్రాప్. యహోషువతో గిద్యోనుతో యుద్ధంకి వచ్చినట్టు సరుకు అదంతానా? డాళ్ళు, కవచాలు, కత్తులు, కిరీటాలు అన్ని పెట్టుకొని టాప్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వచ్చారు 33,000 మంది. ఏడు యుద్ధానికేనా? ఇంతకు చివరికి ఎంతమంది మిగిలారంటే మైనస్ 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 300 మంది మిగిలారు. 33,000 ఎక్కడ ఏమండి, 300 ఎక్కడ, వీళ్ళు తీసుకుని వెళ్ళు బాబు యుద్ధానికి అన్నాడు. మరి వీళ్ళంతా ఎవరన్నమాట? స్క్రాప్, పనికిరానోళ్ళు. వీళ్ళంతా మన ఇస్రాయేలీలే, అలాగే వీళ్ళందరూ క్రైస్తవులే, భక్తులే, దేవుని అంత విశ్వాసులే, నీతిమంతులే. నమ్ముతున్నావు వాళ్ళని? నమ్మొద్దు నాన్న, అమాయకుడు కదా నువ్వు. మేము ఇలాంటి వాటిలో పండిపోయాం, ఎంతమందిని చూసాం, ఎన్ని సంవత్సరాలుగా ఎంతమందిని చదివాం, కనుక ఏదో వీళ్ళకి చెప్పేయాలని, వీళ్ళు మార్చేయాలని తొందర మీలా మాకు ఉండదు. ముందు చూస్తాం అసలు వీడు వింటాడా విండా, వీడు వింటాడా, వినాలనుకుంటే చెప్పాలని మాకు అనిపిస్తే చెప్తాం, లేదా పో చెప్పనికి పో. అమ్మమ్మ మీరు అలా అనకూడదు కదండి, తృణీకరించకూడదు కదండి. అంటే ఎందుకు తృణీకరించకూడదు? ఎవడైనా నువ్వు తెలియని వాడైతే ఉన్నే తెలియని వాడిగా నాన్ని నేను చెప్పేస్తానండి, ఎలాగైనా వాడికి ఎలాగైనా చెప్పానండి. బైబిల్ అంతా నేర్పించాలండి అంటే నీ దగ్గరికి ఎవడొస్తాడో వాడికి నేర్పించు, వినేవాడికి నేర్పించు, అనవసరమైన వాళ్ళకి చెప్పొద్దయ్యా. నీ కష్టాన్ని వృధా చెయ్యొద్దు. మీరు వినడానికి వచ్చారు కాబట్టి నేను చెప్తాను. మీరు ఎవరు రాలనుకోండి సెలవు, హ్యాపీ. మీరు రాలేదనుకోండి లైవ్కి ఏం చేస్తాం? ఈరోజు లైవ్ లేదు, హ్యాపీ, ఇస్ అ హాలిడే. నాకు సెలవే, మీకు సెలవే. విన్నారనుకోండి ఎవరికి మంచిది? మీకే మంచిది. ఏమండి, హాస్పిటల్ ఓపెన్ అయ్యి ఉందనుకోండి ఎవరికి మంచిది? రోగులకు మంచిది. హాస్పిటల్ సెలవు అన్నారనుకోండి, ఆహా ఎంత చల్లని వార్త చెప్పారండి. కేజీహెచ్ సెలవు అన్నారనుకోండి, పేషెంట్లు అందరూ ఏమైపోవాలి చెప్పండి, రోగాలు వచ్చి. కనుక కొన్ని ఎమర్జెన్సీ ఎప్పుడు కూడా మూతపడకూడదు. ఎవరో కొంతమంది రోగుల కోసం కాపాడడానికి ఎమర్జెన్సీ కేసులనే ఉంటాయి, వాళ్ళ కోసం అందేనండి ఈ కష్టం అంతా. మేము సిద్ధపడి ప్రశ్నలు స్వీకరించి మీకు సమాధానాలు చెప్పి దీనివల్ల మీరు ఏదో మెడలిస్తారనో, అందులో మీరు తిట్టుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పోలిని తిట్టుకోనండి, తిట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవడ అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, దేవుడు వరం ఇచ్చాడు రే, ఎంతమంది తిట్టుకున్నాను, నువ్వు బాధపడద్రా బిడ్డ, పరలోకంలో నీకు డబ్బేసేస్తానంటే అప్పుడు నేనేమన్నా తిట్టండి 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 అనాలి నేను ఇప్పుడు. కనుక తిట్టండి తిట్టండి, మీరు తిట్టాలంటే నేనేం చేయాలి? బాగా మిమ్మల్ని వాక్యంతో కొట్టి 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 కొట్టి, ఎందుకంటే టీచర్ కొట్టింది అనుకోండి లోనే బయటకు అనలేడు, కానీ ఈ పనికి మంది ఎప్పుడు చచ్చిపోతుంది, దీని చేతులు ఎప్పుడు ఇరిగిపోతాయి అని అనుకుంటాడు కదండి విద్యార్థులు ఉన్నాడు. స్టూడెంట్ ఏమనుకుంటాడు, అందరూ ఎంతమంది చచ్చిపోతుంటారు, ఇది ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోద్దో, చిన్నప్పుడు చాలామంది అలాగే అనుకుంటారు పిల్లలు. మీలో కూడా కొంతమంది అలాంటి క్యాండిడేట్లు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు బాధలు భరించలేక వాళ్ళకి పెట్టే టార్చర్ అలాంటిది. కానీ ఎందుకు కొడుతుంది టీచర్? ఏమండి దెబ్బలు ఎందుకు వేస్తుందో తెలుసా? నువ్వు బాగుపడడానికి. అలా ఈరోజు మనం చెప్తున్నాం, విన్నారనుకోండి బాగుపడతారు, వినలేదు అనుకోండి మాకు మేలండి తెలుసా? మీరు ఎలాగా వినకపోగా మీరు అనుకున్న దోషణాలు, మీరు అనుకున్న తిట్లు అవన్నీ మాకు ఆశీర్వాదాలు. మా పరలోకంలో దేవుడు ఎంతో జీతాన్ని మాకు ఇస్తున్నాడు. కనుక ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పడం వల్ల ఎంతమంది తిడితే అంత సంతోషం మాకు. తిట్టుకున్నామండి, మీరు బాధపడకండి. చాలామంది తిట్టుకున్నారని కామెంట్లు కూడా బాధపడిపోతుంటారండి. ఏంటండి అమ్మమ్మమ్మ ఎంత మాట అనేసారండి, నన్ను ఈ మాట తట్టుకోలేకపోతానండి. తట్టుకో, అలాంటి వాక్యం ఎందుకు చెప్తున్నావు అంటే నీకు అందరూ పొగట్టలు రాయాలి, నేను అందరూ మెచ్చుకోవాలి, నీకు అందరూ దండేయాలా? అలా అనుకుంటే మనలోనైనా నేరం ఉందేమో కానీ ఏ పాపంలోని యేసుప్రభువునే దూషించారు వాళ్ళు కదా, మన నాయకుడిని. ఏ తప్పు లేదు ఆయనలో, కానీ సిలువు వేయమని కేకలు వేశారు, ఎన్నో కిరాతకమైన మాటలు ఆయన అన్నారు, కొట్టారు, తిట్టారు, హింసించారు. మన నాయకుడే మనకు ఆదర్శం కాబట్టి లోకం ఎటో వెళ్ళిపోతుందని మీరు బాధపడకండి, మారరు. ఎంతమంది వచ్చినా ఇప్పుడు యేసుప్రభు ఇలాగ వచ్చినా మరలా రెండో రాకడకు ముందు ఒక ప్రీక్వల్ లాగా ముందుగా ఏమంటే ఒక చిన్న సెకండ్ కమింగ్ లాంటిది ముందు వచ్చి వాక్యం అంతా చెప్పేసి వెళ్ళిపోతుంటే మారిపోతారు వీళ్ళంతా. మరలా యేసుప్రభు కోసం సిలువ రెడీ చేస్తారు, మళ్ళీ వచ్చాడరా, మళ్ళీ వచ్చాడు, పెద్ద సిలువ వేయండి రా, ఈసారి ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. అలా ఉందండి సమాజం ఈరోజు. కనుక వాళ్ళకి మీరేం చెప్తారు?
కనుక మీ దగ్గరికి వచ్చేవాళ్ళకి చెప్పండి, వినేవాళ్ళకి చెప్పండి, వినే ఆసక్తి కలిగిన వాళ్ళకి చెప్పండి, మాకొద్దు అన్నారు అనుకోండి, దండం, టాటా, వెళ్ళిపోతాం అని చెప్పేసి వచ్చేయండి అంతే. ఏదో చెప్పేయాలని తొందరపాటు వద్దు. మీలో చాలామందికి తొందరపాటు ఉంది, చెప్పేయాలి చెప్పేయాలి చెప్పేయాలి, వద్దు. వాళ్ళు విన్నరు, దేవుడే చెప్పాడు రా, అబద్ధాన్ని నమ్ముతాడు రా, నువ్వు చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్ముతాడు రా వాడు. కనుక నమ్మని వాళ్ళ కోసం మీరు అస్సలు బాధపడకండి. నమ్మని వాళ్ళ కోసం మీరు ఎందుకు బాధపడతారు? వాడికి లేదు బాధ, వాడు ఆత్మ కోసం వాడికి ఉండాలి కదా బాధ. వాడు, వాడు కుటుంబం, వాడు సంఘం అంతా కట్టగట్టుకుపోతారు, నీకెందుకు వాడికి లేని బాధ? అందుకని కందకు లేని దొరద కత్తికి ఎందుకు అన్నారు, అవునా? కందకు దొరుకుతుందట, కత్తికి ఎందుకు బాధ? మీరు సైలెంట్గా ఉండండి. దేవుడు ఎవరిని ఎలా ఫ్రై చేయాలో, ఎవరిని ఎలా శిక్షలో వేయాలో ఆయన చూసుకుంటాడు. కనుక నశించిపోతున్న వాళ్ళ గురించి చూసి మీరేం బాధపడకండి. మీరు చేయాల్సిన బాధ్యత పనిని బాధ్యతగా మీరు పూర్తి చేయండి. వినేవాడికి చెప్పండి, వినని వాడు ఎవడన్నాడా? వదిలేయండి. ఓకే.